భగవంతుని సన్నిధిలో అడుగుతున్నా నిర్భయంగా త్రికరణ శుద్ధిగా దేవుడి మీద ప్రమాణం చేసి నిజం చెప్పు ఈ అమ్మాయిని పెళ్లి చేసుకోవడం నీకు మనస్ఫూర్తిగా ఇష్టమేనా ఇష్టమేనండి ఈ అమ్మా ఈ అబ్బాయిని పెళ్లి చేసుకోవడం నీకు ఇష్టమేనా ఏంటి సిగ్గుపడుతున్నావా ఇలా చూడు సంప్రదాయ ప్రకారం నువ్వు నోరు తెరిచి ఇష్టమేనని చెప్తేనే ఈ పెళ్లి జరుగుతుంది తలెత్తి చూడమ్మా అయితే ఈ పెళ్లి చేసుకోవడం నీకు ఇష్టం లేదా నేను ఇంకొకని ప్రేమించానండి చిన్న పిల్లండి ఏదో తెలియక మాట్లాడింది తమరి పెళ్లి జరిపిస్తే అన్ని సర్దుకుపోతాయి తల్లా చూసావా మన ఇద్దరం ప్రేమించినోళ్ళు పెళ్లి చేసుకోలేకపోయాం ఊరి పెద్దని ఎదిరించలేకపోయాం అందుకే నిన్ను తీసుకోవాల్సి వచ్చింది సావు గురించి నేను బాధపడడం లేదండి ఎంతో మంది ప్రేమికులు చచ్చిపోతున్నారు మన ఇద్దరం ప్రేమించిన వాళ్ళతో కలిసి జీవించలేకపోయినా చావడానికి కూడా నోచుకోలేకపోయాం చూసారా మనల్ని మర్చిపోయి వాళ్ళనైనా సుఖంగా ఉండండి నేను చేసిన తప్పుకు ప్రాయశ్చిత్తంగా నా యావదాస్తిలో సగభాగం ఈ గుడికి రాసిస్తున్నాను నా గుమస్తా కూతురికి ఆ అమ్మాయిని పెళ్లి చేసుకున్న వాడికి పట్టిన గట్టి ఇక మీద ఈ ఊళ్ళో ఎవరికీ పట్టకూడదు వాళ్ళ జ్ఞాపకార్థంగా వాళ్ళు దూకు చనిపోయిన ఆ బావిని ఈ రోజు నుంచి మూసేయండి ఇక మీద ఈ ఊళ్ళో ఎవరికి పెళ్లి జరిగినా సరే వాళ్ళు లేని వాళ్ళు కావచ్చు ఉన్నవాళ్ళు కావచ్చు ఈ భగవంతుని సన్నిధిలో చేసుకోబోయే వాళ్ళ ఇష్టాయిష్టాలు తెలుసుకుని ఆ దేవుడి మీద ప్రమాణం చేసిన తర్వాతే పెళ్లి జరగాలి అలా జరిగే పెళ్లికి తాళినిచ్చి సారినిచ్చి నా కుటుంబం జరిపిస్తుంది నా తదనంతరం నా వారసులు కూడా ఇదే విధంగా ఈ ఊళ్ళో ప్రతి పెళ్లి జరిపించాలని నా ఆశ తాళి కడితే అన్ని అవే సర్దుకుపోతాయండి మీరు పెళ్లి జరిపించండి మా వంశ పారంపర్యంగా వస్తున్న సాంప్రదాయాన్ని నేను ఇప్పుడు మార్చలేను ఈ ఊళ్ళో జరిగే ప్రతి వివాహానికి కన్న వాళ్ళ అంగీకారం కన్నా చేసుకోబోయే వాళ్ళ అంగీకారమే ముఖ్యం ఇష్టం లేని ఏ వివాహం ఈ ఊళ్ళో జరగకూడదు అటువంటి వివాహాన్ని ఏనాటికి నా వంశీకులు చెయ్యరు ఈ ఊరి కట్టుబాటు ఏమిటో మీకు తెలుసు కదా మీ అమ్మాయి మనసారా ఎవరిని ఇష్టపడుతుందో అతనికే ఇచ్చి తనకు వివాహం చేయాలి అది మీరు ఇంకెవరికైనా ఇచ్చి వివాహం చేస్తే మీ కుటుంబానికి ఈ ఊళ్ళో స్థానం ఉండదు మీ జీవితం కన్నా మీ పిల్లల జీవితమే ముఖ్యం మనసుకి ఇష్టం లేని వివాహం చేసుకుని వాళ్ళు బావిలో దూకి చావటం కంటే వాళ్ళకి ఇష్టం లేని పెళ్లి చేయడానికి మీరు తీసుకొచ్చారే ఆ తాళి దాన్ని బావిలో పడేయటమే మన ఊరు అలవాటు రేయ్ బావిని తెరవండి రా చంపకండి నా ఇంట్లో పంచేసే దానివి నా చెయ్యి తాకి మాట్లాడేంత పొగరొచ్చిందా ఏంటా చూస్తున్నారు ఆ పావు చంపమన్నానా చంపకండి ఇక
దేవుడా కాపాడు స్వామి. సుబ్రహ్మణ్యేశ్వర కాపాడు స్వామి. అమ్మా పుట్ట గుడి లాంటిది దీని పోయి ఏయ్ చమ్మని చెప్పానుగా చెప్పింది చెయ్. అడ్డమైన మూకతో తిరుగుతూ ఉంటాడు, అందరితో గొడవలు పెట్టుకుంటాడు, కొట్లాడి కేసులో ఇరుక్కుంటాడు. అందుకే వాడిని ఎంత దూరం పంపింది? ఇంత కష్టమైన పనిలో వాడిని ఎందుకు చేర్చానంట? రేపు నేను ఇచ్చేది ఎంతైనా కావచ్చు, దాన్ని వాడు చివరి దాకా కాపాడుకోవాలి. అందుకు వాడు కష్టపడితేనే దాని విలువ తెలుస్తుంది. అందుకే అట్టను కూడా నాకు పుట్టారు కొడుకులు. ఏం చేసి పెడుతున్నారు? మీరు మాత్రం తెగ చించేస్తున్నారు. ఇంత అడుగుతున్నా నోరు తెరిచి మాట్లాడుతున్నాడు చూడు. పెద్దవాళ్ళు మాట్లాడుతున్నప్పుడు చిన్నవాళ్ళు మాట్లాడడం మంచిది కాదు కదా బాబాయ్. కరెక్ట్ నిజమా? ఏంటి కరెక్ట్? కరెక్ట్ అని ఎవరున్నారు? రే ఇలా చూడు, నేను చెప్పేది ఇప్పుడు అనవసరంగా తిడతారు. అన్నయ్య లీవ్ పెట్టేగా వచ్చాడు మళ్ళా పనిలోకి. వాడు లీవ్ పెట్టి వచ్చాడని నీకెలా తెలుసు? అది అది నా నిశ్చితార్థానికి రమ్మని నేనే లెటర్ రాశాను. ఏమిటా అనుకున్నాను, అన్న మీద ఇంత ప్రేమ చూపిస్తూ ఉంటే అసలు నీకు ఇంట్లో ఇంత ధైర్యాన్ని ఇచ్చింది ఎవరు? అమ్మా ఎవరు? అమ్మే లెటర్ రాయమని చెప్పింది. ఏమండి రక్తపోటు అండి? రక్తపోటు మాత్ర వేసుకోవాలండి. అదే పాలు ఏమండి మాత్ర కాదండి పాలు. మీరు ఎందుకని అనిపించ ఉండి నేను సంగతి చెప్తాను. ఏమండి ఏమండి ఎందుకండి నన్ను అబ్బాయిని కోపడుతున్నారు? వారు చెప్పారు గనకే మేము లెటర్ రాసాం. వారు చెప్పండి ఇంట్లో ఏ పని జరగదు కదండి. అయ్యో మర్యాద లేకుండా మాట్లాడకండి. వారు చూస్తున్నారు. సరే సరే నేనే లెటర్ వేయమన్నాను. ఎందుకని? ఇంట్లో ఒక శుభకార్యం జరుగుతోంది, మన అబ్బాయి కూడా రావాలి అని. అందుకని అందరి ముందు గుట్టు రట్టు చేయమన్నానా? అసలే నీ కొడుకు తుంటరి నేనింత గారాన్ చేస్తున్నానని వాడికి తెలిసిందో? అన్నయ్య నువ్వే రమ్మని లెటర్ రాసి ఇప్పుడు చరిత్రగా నటిస్తున్నావే, అద్భుతమైన నటనయ్య. మాకు కూడా కాస్త నేర్పచ్చు కదా. నువ్వే వాళ్ళకి నేర్పు, అందరితో వేడుక చూస్తున్నావా? వెళ్ళు వెళ్ళండి. రే రక్తపోటు మాత్ర వేళకు తింటున్నావా? తింటున్నా. లేక తిరుగుతున్నావా? లేదన్నా. అది చూసి చాలా రోజులైంది కదా, చూడాలనిపించింది, అందుకే లెటర్ రాయమన్నా. నిశ్చితార్థం అవగానే నువ్వేం వెళ్ళక్కర్లేదు. అలాగే కొన్ని నెల రోజుల తర్వాత వెళ్ళొచ్చు పర్వాలేదు. అలాగే అలాగేనన్నా. నువ్వు స్టైల్గా అదే సెల్యూట్ కొడతావే, కొట్టుతుందా? అయ్యో మేము కొట్టరా?
గౌరాజు ఏటండి సెల్వా తీసురా వస్తున్నాండి సెల్వా రెడీ అండి ఇన్నండి వేసుకోండి కొట్టరాడండి సెల్వా బాగానే ఉంది కదండి నేనన్న చించి తెచ్చారాడండి నేను ఆ పార్టీ మార్చి వారం రోజులు అయిపోయింది వారం అయిపోయిందండి ఈ సంగతి ముందుగా చెప్పాలి కదండి వెళ్ళి పచ్చరంగు సెల్వా తీసురా దేశంలో అసలు రంగులు కంటే జెండాల రంగులు ఎక్కువేనండి ఏమండి భోంచంద్ర గారు రండి అమ్మాయిని రాని భోంచేద్దాం నేను వెళ్ళి పిలుచుకురానా నువ్వేం తొందర పెట్టుకు అదే వస్తుంది అమ్మా నీలమ్మని కరాలా వస్తుంది గానీ నువ్వు కూర్చొని తినరా పర్వాలేదు చాలా ఇచ్చిన తర్వాత తింటాను ఇలా అందరూ దాన్ని గారాబం చేస్తే ఎలా చెప్పండి ఏయ్ నిన్ను కట్టుకున్న తర్వాత కదే కలిసి వచ్చింది అది పుట్టిన తర్వాతే కలిసి వచ్చింది మరి దానికోసం కాక ఎవరి కోసం ఎదురు చూడమంటావు ఏంటి అది ఏం లేదు అన్న సాయంత్రం పార్టీ మీటింగ్ ఉంది ప్రాక్టీస్ చేస్తాను ముఖ్యంగా కార్యకర్తలను పోవటం మర్చిపోకురా కరెక్ట్ అన్న నా ప్రాణానికి ప్రాణమైన సంగతి నువ్వు ఆడుతున్నావేమోనని ఆశగా వచ్చాం టేప్ రికార్డ్ ఆడుతుందా సరే సరే ఏమిటన్నా చల్లా ఐదేళ్ళు విదేశాల్లో చదువుకుని వచ్చింది ఇంకా మనో డాన్స్లో చేస్తుందా డిస్కో ర్యాప్ అని ఎన్నో వచ్చినాయి కదమ్మా సాల్వండి ఇదిగోండి ఏంటమ్మా ఆలోచిస్తున్నా ఏం లేదు ఆరడుగుల పొడవున ఒక పెద్ద పాము పావు అన్నందుకే మీరింత భయపడుతున్నారే అతను ఒక పెద్ద పావుని పుట్టలో చేయి పెట్టి తీసి దానికి ముద్దు కూడా ఇచ్చాడంటే అతను ఎంత పెద్ద వీరుడై ఉండాలి వరవరండి పేరు నరసింహ అరే మన నరసింహ వాడు గురించి నువ్వు అనేది వాడు ఆరాడినప్పుడే ఆరు అడుగులు పావును పట్టుకున్నాడు నా చెల్లెలు కొడుకమ్మా ఏమో చెప్పలేదా నువ్వు నీకు బాబవుతాడమ్మా చిన్నప్పుడు అతనితోనే ఆడుకునేదానివి మర్చిపోయావా అవును నరసింహ చదువుకున్నాడా ఏంటమ్మా అంత మాట అన్నావు ఈ ఊళ్ళో నీ అంత చదువు చదివిన మగాడు వాడు ఒక్కడే మహామేధావి ఏదో మాట్లాడినట్టు ఉంటుంది కానీ ప్రతి మాటకి అర్థం ఉంటుంది ఓవర్ చురుకు చాలా మంచివాడు వాళ్ళంటి వాడు అపూతి కాదమ్మా అందంగా ఉంది కింద పడే పడే ఇక్కడ పూసేవి కాచేవి పెరిగేవి అంతెందుకు నేను చూసేవన్నీ నాకే సొంతం వాటి మీద మరెవరైనా ఆశపడితే ఇంతే నలిపేస్తాను వెళ్ళి కాఫీ తీసుకురా నిజమేనమ్మా ఇప్పుడు మన దగ్గర ఏమీ లేదు గతంలో ఉండేవి ఇల్లు తోట పొలం అన్నీ ఉండేవి కానీ ఇప్పుడు బాగా బతికిన కుటుంబం అన్న పేరు మాత్రమే మనకు మిగిలింది పాత రోజులు తలుచుకుని మనసులో ఆశలు పెంచుకోకు మన మొక్కకు నీళ్లు మాత్రమే పోయాలి పువ్వు కోసం ఆశపడకూడదు వెళ్ళు కాఫీ తీసుకెళ్ళేవు ఉండమ్మా ఇటు తిరుగు ఎవరు అమ్మాయి ఏంటి అమ్మాయా అయితే ఇంతసేపు నువ్వు వాయించింది అమ్మాయిని ఊహించుకున్నా మరి నిన్ను ఊహించుకుని వాయించమంటావా ఎవరు అమ్మాయి అదే నేను అడిగేది ఆహా ఏ అమ్మాయినని నీ ఊళ్ళోకి రాగానే పావును పట్టుకున్నప్పుడు ఉందే అమ్మాయి రే మామ కూతురా నా మామ కూతురా నీకు ఒక మామ వాడికి ఒక కూతురు నరసింహ తను మీ మామ కూతురు మా మామ కూతురా అవును నరసింహ ఆ అమ్మాయి ఫారెన్ వెళ్ళి చదివిస్తే చదివచ్చింది కానీ ఏం పొగరు ఏం పోదు ఏం స్టైల్ ఫారెన్ లో చదువుకున్న అమ్మాయిలా లేదే లేదంటావేంటి కారులో వచ్చి అమాంతం రెక్కలు తెరిచి దిగినప్పుడు తెలియలే ఆ అమ్మాయి ప్లేన్ లో వచ్చిందిరా ఆ కారు ఓడలో వచ్చింది
నేల మీద రెండూ చేసిన అట్టాసం చూడు అమ్మో. బాబు గుండు బాబు, నేనన్నది అమ్మాయిని కాదు బాబు, అది ప్రచోదకం బాబు, నేను చెప్పేది సాత్వికం బాబు. ఏంటి చాచకం బాచకం అంటున్నావు, సరిగా చెప్పు. చాచకం బాచకం కాదు, ఇది సంస్కృతం, దేవలిపి, చక్కగా ఉచ్చరించాలి. ఓరంకయ్య, మగువలు మూడు రకాలు, సాత్వికం, ప్రచోదకం, భయానకం. అయ్యయ్యో, ఏమి అర్థం కాలేదు, అందుకే ఎవరిని చెప్తా. ఇప్పుడు ఒక అమ్మాయిని చూసామే అనుకో, చూసిన వెంటనే అమ్మాయికి రెండు చేతులు ఎత్తి దండం పెట్టాలనిపిస్తుంది, అది సాత్వికం. అదే ఇంకో అమ్మాయిని చూస్తే చూసిన వెంటనే ఇది మాత్రం అర్థం అవుద్ది, అది ప్రచోదకం. అలానే ఇంకో అమ్మాయిని చూస్తే భయం వస్తుంది, అది భయానకం. సరే నర్సివ, నువ్వు చూశానన్నవే అమ్మాయి, తను సాత్వికమా, ప్రచోదకమా, భయానకమా? సాత్వికం రా, నేను పామును కాపాడగానే చేతులెత్తి దండం పెట్టి కృతజ్ఞత చెప్పింది ఆ అమ్మాయి. ఆ అమ్మాయిని చూసిన దగ్గర నుంచి నా మనసు మనసు లేదు, ఎప్పుడు అమ్మాయి జ్ఞాపకాలే. మరి పిలు అమ్మమ్మ, మొదటిగా